పిసిసిఐ అధ్యక్షురాలుగా తాజాగా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టినటువంటి నేపథ్యంలో తాజాగా తిరుపతికి కూడా విచ్చేసి ఇక్కడ నాయకులను కార్యకర్తలను సమీకరించి కార్యకర్తల్లో నాయకుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తెచ్చినటువంటి వాతావరణాన్ని మనం చూసాం. ఇవాళ ఇక్కడ తిరుపతి మన రాజధాని అని చెప్పి ఒక బ్యానర్ చేతపుచ్చుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ గారు ఇవాళ ఇక్కడ తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్లో తిరుపతి మన రాజధాని అనేటటువంటి నినాదంతో ఇవాళ ఇక్కడ నిలబడున్నారు. కార్యకర్తలతో కూడా వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ తిరుపతికి కూడా వచ్చారు, కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు. తిరుపతిలో ఉన్నటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా మీరు మాజీ ఎంపీగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా భుజస్కంధాలపై మోస్తూ పార్టీని ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇవాళ తిరుపతి మన రాజధాని అనేటటువంటి బ్యానర్ చేతబుచ్చుకున్నారు. దీని వెనకాల గల కారణాలు ఏంటి? ఏం లేదయ్యా, బ్రహ్మం గారు 300 సంవత్సరాల నాటి చెప్పాడు తిరుపతి రాజధాని నగరం అవుతుందని, కాలజ్ఞానంలో రాసి ఉన్నారు. మరి 70 సంవత్సరాల నాడు 1953లో మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయింది. ఆ విభజన సమయంలో ఎన్జి రంగా గారు చెప్పారు తిరుపతిని రాజధానిని చేయమని. జవహర్లాల్ నెహ్రూకు చెప్తే ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చి కర్నూలుకు రాజధాని ఇచ్చాడు. ఆ తర్వాత కర్నూలు నుంచి అక్కడికి వెళ్ళింది హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చింది, అమరావతి నుంచి విశాఖపట్నం అయింది. మన ప్రాంతంలో 2 నాయకులు ఉన్నారు, రాయలసీమ నాయకులు. రాయలసీమను గురించి వీళ్ళేం పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఆమె తుళ్ళూరు అంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన అక్కడెక్కడో సింహాచలం అంటాడు. కాదు, తిరుపతి మహాపట్టణం, ఇది రాజధాని నగరం అవుతుంది, 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 అయి తీరుతుంది, ఎవరు ఆపలేరు, సరైన సమయం దీనికి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరుపతి రాజధానిని చేస్తారా, లేదంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్నే రాజధానిని తిరుపతిగా చేయమని చెప్పి ఎన్నికలు వచ్చేటటువంటి క్రమంలో ముందుగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తారు? అయ్యా, నేను ఎవరిని ఏమీ డిమాండ్ చేయటం లేదు. ప్రజలు అడుగుతున్నారు తిరుపతిని రాజధాని నగరం చేయమని, వాళ్ళ వాయిస్ నేను తెలియజేస్తున్నా. బ్రహ్మం గారు 300 సంవత్సరాల నాడు చెప్పిన మాటను నేను మళ్ళా కాలజ్ఞానంలో ఉన్న విషయాన్ని చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మన షర్మిల గారు కూడా చెప్పారు, అలాగే తిరుపతి కూడా ప్రధానమైనటువంటి రాజధానిని చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నటువంటి మీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరుపతిని రాజధాని చేస్తారు? నేను అధికారాన్ని గురించి మాట్లాడటం లే. తిరుపతి ప్రజలు తిరుపతిని ముఖ్య పట్టణం చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడుగుతున్నారు. 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా అడిగాడు, 300 సంవత్సరాల నాడు బ్రహ్మం గారు చెప్పారు. ప్రజలందరూ కోరుకుంటున్నారు, ప్రజల ఆలోచన నేను బయట పెడుతున్నా. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైకాపా ఓవైపు, టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలు వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నటువంటి మరోవైపు కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా వ్యూహాలు ఉన్నాయి? మా స్టాండ్ ఏమి లేదు. ప్రజల దగ్గర పోయి ఇంటింటికి పోయి దండాలు పెట్టుకుంటున్నాం, ఓట్లు అడుక్కుంటున్నాం. ప్రజలు మా పట్ల విశ్వాసంతో ఉన్నారు, మాకు ఖచ్చితంగా గెలిపించాలని అనుకుంటున్నారు. పేదవాళ్ళు మా వైపు ఉన్నారు, కోటీశ్వరులంతా వాళ్ళ వైపు ఉన్నారు, మేము గెలుపు ఖాయం. మీరు ఇంటింటికి కాంగ్రెస్ అని కూడా ప్రతిరోజు తిరుగుతున్నారు, అనేక జంక్షన్లలో కరపత్రాలు కూడా పంచుతున్నారు, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అద్భుతంగా ఉంది, పెద్ద ప్రపంచం వీస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఇవాళ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవడం ఖాయం, ప్రత్యేకించి తిరుపతిని ప్రధాన నగరంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి 3 ప్రధాన నగరాలే కాబట్టి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిని రాజధానిగా చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఇవాళ తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్లో మాజీ ఎంపీ చింతామోహన్ బ్యానర్ చేత పుట్టుకుని ఇటు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది వాటి సిటీ ఫోకస్ మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.